ఒక తట్టలో కాసింత వేసి దాంట్లో గుడ్లను ఉంచి కోడిని కూర్చోబెడితే ఇరవై ఒక్క రోజులకు కోడి పిల్లలు బయటకొస్తాయి ఇది తరతరాలుగా మనం చూస్తున్నది ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ ఉండదు పెద్ద పెద్ద ఫారాల్లో కోడిని పొదిగేయాల్సిన అవసరం లేకుండానే యంత్రాల ద్వారా పిల్లల ఉత్పత్తి అవుతాయి ఇది లక్షలతో కూడుకున్న వ్యవహారం ఈ యంత్రాలను సామాన్య మధ్యతరగతి రైతులు కొనుగోలు చేయలేరు ఇది గమనించిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు అతి తక్కువ ధరతో ఇంక్యుబేటర్ తయారు చేసి రైతులకు అందిస్తున్నారు మరి ఆయన ఎలా తయారు చేశారు అది పనిచేస్తున్న విధానమేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఆలోచనలకు పట్టుదల తోడైతే నూతన ఆవిష్కరణలు రూపొందుతాయి వీటినే ఆచరించి చూపాడు జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలోని యువకుడు బెజ్జంకి నరేష్ అతి తక్కువ ఖర్చుతో గుడ్లు పొదిగే యంత్రాన్ని తయారు చేసి శభాష్ అనిపించుకున్నాడు నరేష్ ది పేద కుటుంబం పీజీ వరకు చదువుకున్నారు చిన్నప్పటి నుండి నూతన ఆవిష్కరణలు రూపొందించడం పట్ల ఆసక్తి కనబరిచేవారు తొమ్మిదో తరగతిలోనే తన టీచర్ల సహకారంతో గాలితో విద్యుత్ ఉత్పత్తి అయ్యే పరికరాన్ని రూపొందించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు ప్రస్తుతం అతి తక్కువ ఖర్చుతో ఇంక్యుబేటర్ ని రూపొందించారు వీటిని కొనుగోలు చేసిన చాలా మంది రైతులు సత్ఫలితాలను పొందుతున్నారు ఈ ఇంక్యుబేటర్ ద్వారా గుడ్లు పది శాతం మేర మాత్రమే పాడయ్యే అవకాశం ఉంది తొంభై శాతం పిల్లలు పుడతాయని ఈ యువకుడు చెప్తున్నారు లేకుండానే పిల్లలు తయారేటువంటి యంత్రాన్ని నేను తయారు చేయడం జరిగింది దీనికి గాను గత మూడు సంవత్సరాల క్రితం నుంచి నేను తయారు చేస్తున్నాను ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్ టు వన్ ఇయర్ నేను చాలా కష్టపడ్డాను దీని ప్రయోగం కోసము దానికి సంబంధించిన మిషన్లు తెచ్చుకొని ఆ ప్రయోగాలన్నీ నేను స్టార్ట్ చేసి నేను ఒక సిక్స్ మంత్ తర్వాత దీన్ని సక్సెస్ సాధించి హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు కెపాసిటీ కలిగినటువంటి ఇంక్యుబేటర్స్ నేను తయారు చేయడం జరుగుతుంది ఈ ఇంకుబేటర్లో మన నాటుకోడుగుడ్లు కానీ పావురాలు కానీ గిన్నెకోళ్ళు కానీ అంటే సిమ్మకోళ్ళు కానీ ఇంకా కోళ్ళు కానీ ఏ కోడిగుడ్లైనా ఇందులో చేసుకొని మనం చిక్స్గా మార్చుకోవచ్చు కాకపోతే పీరియడ్ వేరే ఉంటుంది బాతి గుడ్లకు నలభై రోజులు నాటుకోడి గుడ్లకు ఇరవై ఒక్క రోజు కోడి గుడ్లకు ముప్పై రోజులు ఇట్లా పీరియడ్ చేంజ్ అవుతూ ఉంటుంది బురకలు బురక పిట్టలు కూడా మనం పిల్లలుగా తయారు చేసుకోవచ్చు పావురాలు కూడా పిల్లలుగా తయారు చేసుకోవచ్చు ఎవ్రీ ఎనీ ఎగ్ కూడా ఇందులో పెట్టి పిల్లలుగా తయారు చేసుకోవచ్చు ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ దీనికి ఎలాంటి పవర్ కానీ అలాంటి ఎక్కువ తక్కువ అయినప్పుడు కూడా ఇబ్బంది కాకుండా నేను ఫ్యూజులు పెట్టుకోవడం జరిగింది వర్షాలు పడ్డప్పుడు కానీ పిడుగులు పడ్డప్పుడు కానీ మిషన్స్ పైన పడి మిషన్ కాలిపోకుండా ఉండాలని చెప్పి దీనికి ఫ్యూజ్ పెట్టుకోవడం జరిగింది దీని తయారీకి గాను పదిహేను నుంచి ఇరవై రోజుల టైము నాకు పట్టింది ఇది ఐదు వందల కెపాసిటీ కలిగినటువంటి కంప్యూటర్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బల్బులు ఆరిపోతూ ఉంటాయి థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బల్బులు వాటంతటిగా వెలుగుతూ ఉంటాయి ఇట్లా ఒక ఒక సమానమైనటువంటి హీట్ ఒకటే యాక్సిలేటర్లో ఉన్నటువంటి హీట్ను ఆ మిషన్లో మెయింటైన్ చేస్తుంది ఈ థర్మోస్టాట్ ఇకపోతే ఈ టైమర్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి గుడ్లను తిప్పడం జరుగుతుంది ప్రతి గుడ్డుకు ప్రతి నాలుగు మూలల సమానమైనటువంటి హీట్ తాకడానికి ఆ టైమర్ అనేది దోహదపడుతుంది ఒక రోజు మనం వేసినాము అంటే ఇంక ఇరవై ఒక్క రోజు వరకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు దానికదే తిప్పుకుంటారు కాకపోతే వాటర్ పెట్టుకునేటప్పుడు ఆ బల్బుల కింద వాటర్ పెట్టుకోవాలి ఆ ఫ్యాన్ కింద బల్బుల కింద వాటర్ పెట్టుకోవాలి ఎందుకంటే హ్యూమిడిటీ అనేది వేస్తుంది ఆ బల్బు హీట్కి వాటర్ హీట్ అయ్యి తేమ శాతం పెరిగిపోయి ఎగ్గు పైన తేమ అనేది పడి హ్యూమిడిటీ లేస్తుంది హ్యూమిడిటీ లేసినప్పుడు పిల్ల ఆరోగ్యంగా అంటే పుట్టే బర్డ్ ఏదైతే ఉందో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రోజు పెట్టుకున్నామంటే రేపు ఆగి ఎల్లుండి కల్లా ఆ వాటర్ చేంజ్ చేసి ఎందుకంటే వాటర్ పాడైపోయినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఉండాలని ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఆ వాటర్ చేంజ్ చేసుకుంటూ ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఇంకా మంచి రిజల్ట్ రావాలనుకుంటే ఏడో రోజు కల్లా మనం ఈ రోజు వేసుకున్న తర్వాత ఏడో రోజు కల్లా ఎగ్ హ్యాండ్లింగ్ చేసుకుంటాం అది మొబైల్తో కానీ మిషన్తో కానీ ఎగ్ క్యాండిలింగ్ చేసుకున్నప్పుడు లోపల బర్డ్ ఏర్పడుతూ ఉంటుంది అందులో ఆరోగ్యంగా తిరిగేది మనకి ఏర్పడుతూ ఉంటుంది ఆ ఉన్నటువంటి ఆ ఎగ్గును మాత్రమే మిషన్లో ఉంచుకోవాలి ఫెయిల్ అయిపోయిన నెగ్గ్ ఎట్లుంటుందంటే తెల్లటి అవక్షేపం వల్లే చుక్కలు 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 మనకు కనబడతా ఉంటుంది అలాంటి ఫెయిల్ అయినటువంటి ఎగ్ని మనం తీసి బయటపడేయాలి ఎందుకు బయటపడేయాలంటే ఆ ఫెయిల్ అయిపోయిన ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని యొక్క చెడు వాయువుని ఉత్పత్తి చేస్తుంది ఆ చెడు వాయువు ఉత్పత్తి అయిన తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి చిక్కు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే ఈ చెడు వాయువును పీల్చుకొని చెడు వాయువును పీల్చుకొని ఆ బర్డు తయారైనా కూడా ఎగ్గులో బర్డ్ తయారైనా కూడా ముక్కు వడుసుకొని సగం బయటకు వచ్చిన తర్వాత కూడా చచ్చిపోతుంది ఒక్కొక్క టైంలో అట్లా రైతులు ఏమంటారంటే ఇట్లా చనిపోతుంది కారణం ఏమై ఉంటుందని చెప్పి కంగారు పడతారు అట్లా కాకుండా మనం పాడైపోయిన ఎగ్స్ని బయట పడేసుకుంటే ఏమవుతుందంటే ఉన్నటువంటి బడును మనం కాపాడుకుంటాం రెండవది ఏంటంటే మనం ఎగ్స్ పెట్టేటప్పుడు కూడా ఎగ్స్ పైన చెడు బ్యాక్టీరియా ఉంటుంది అది బ్యాక్టీరియా పోవాలంటే ఫస్ట్ డెటాల్ వాటర్ దాన్ని మంచిగా ఫ్రెష్ గడగాలి కడిగి మంచిగా కాటన్ క్లాత్తో మంచిగా తుడుచుకొని ఆరబెట్టిన తర్వాత అప్పుడు ఎక్స్ పెట్టుకోవాలి అప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా మంచి రిజల్ట్ రావడానికి ఇంకా రైతులు ఏం చేయాలంటే ఈ ఐ ఐదు ట్రేలకు ఒక్కొక్క ట్రేకి ఒక్కొక్క బల్బు పెట్టి ఒక్కొక్క ఫ్యాన్ పెట్టుకున్నాను ఆ బల్బు ఎవ్రీ బల్బు కింద ఐదు ట్రేల చిన్న చిన్న బౌల్స్లో ఐదు ట్రేల కింద ఐదు బల్బులు ఐదు వాటర్ ట్రేలు ఇంకా పెద్ద వాటర్ ట్రే కింద పెద్ద వాటర్ ట్రే పెద్ద ఫ్యాన్ కింద పెద్ద వాటర్ ట్రే పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది నేను మూడు సంవత్సరాల నుంచి నేను తీస్తాను ఎవ్రీ వన్ వన్ మంత్కి ఒకసారి నేను తీస్తాను అన్న అంటే సంవత్సరానికి పన్నెండు పది నుంచి పన్నెండు బ్యాచ్లు నేను సంవత్సరానికి తీస్తా ఉంటా గుడ్ల జాతికి చెందిన ప్రతి పక్షి గుడ్డు పిల్లగా మార్చుతుంది ఈ ఇంక్యుబేటర్ అయితే ఒక్కొక్క పక్షి గుడ్లకు ఒక్కొక్క కాల పరిమితి ఉంటుంది స్వయంగా ఉపాధిగా పెట్టుకొని తయారు చేస్తున్న ఈ ఇంక్యుబేటర్లు ఇప్పటికే చాలా మందికి అందించారు గ్రామీణ ప్రాంతాలలో కరెంటు కోత అధికంగా ఉండడంతో చాలా వరకు రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం చేయుతనిస్తే సోలార్ ఇంక్యుబేటర్ తయారు చేసి తక్కువ ధరకే రైతులకు అందిస్తానంటున్నాడు నరేష్ రైతులు ఏమంటున్నారంటే మా విలేజ్లో పవర్ ఇబ్బందిగా ఉంది పవర్ రావట్లేదు మాది పల్లెటూరు కాబట్టి పవర్ సరిగా ఉండట్లేదు మేము మా మా ఫామ్ వచ్చేసి పొలంలో ఉంది కాబట్టి అక్కడ కూడా మాకు పవర్ సరిగా లేదు అని చాలా అసౌకర్యానికి గురవుతున్నారు అందులో భాగంగా నేను ప్రభుత్వం కనుక నాకు ఆర్థిక సహాయం ఇస్తే సోలార్తో సోలార్తో నడిచే విధంగా అంటే బ్యాటరీ సిస్టంతో సోలార్తో నడిచే విధంగా అంటే ఎలాంటి పవరు లేకుండా బ్యాటరీతో సోలార్ సిస్టంతో నడిచే విధంగా నేను ప్రయోగాలు సాగిస్తున్నాను అతి త్వరలో రైతులకు కూడా సోలార్ సిస్టమ్ ద్వారా నడిచే ఇంక్యుబేటర్ నేను అందిస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను అతి తక్కువలో కూడా అందించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇది చెక్కతో తయారు చేయడం జరిగింది ప్రభుత్వం కనుక నాకు ఆర్థిక సహాయం చేసినట్లయితే రైతులకు ఇంకా తక్కువ ధరలో మెటల్తో వాడి ఇనుముతో మెటల్తో వాడి ఇంకా లైఫ్ టైం లైఫ్ లాంగ్ సర్వీస్ వచ్చేటట్టు నేను తయారు చేయడం జరుగుతుంది రైతులకు కూడా అతి తక్కువ ధరలు అందించడం జరుగుతుంది